అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక శ్రీవల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాకి వెళ్ళి జాలీగా గడుపుతారు. ఆ స్త్రీ వల్ల మీకు రోజు చివరిలో తల్లాభం కూడా జరగవచ్చు, శుభం కలుగుతుంది. బహుమతులతోనో పువ్వులతోనో ఈరోజు మీకు మరి నిండిపోతుంది. మీరు ఈరోజు మీ ప్రేమను మరి గుర్తిస్తారు. మీకు నిజమైనటువంటి ప్రేమ ఈరోజు అందుతుంది. జాగ్రత్తగా మీరు ఈరోజు మీరు మీ యొక్క మనసులోని మాట బయట పెడతారు. అంచనా తప్పదు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలు బయట పెట్టకండి. మీ యొక్క ఖాళీ సమయాన్ని మీరు ఈరోజు మరి సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు ఈరోజు కొంతమంది మనుషులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. నెగిటివిటీ ఉన్నటువంటి మనుషులకు ఈరోజు మీరు దూరంగా ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది. మీ జీవితంలో అనుకూల మార్పులు కూడా సంభవిస్తాయి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతుంటే కనుక ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. శుద్ధి చేసినటువంటి పిండి మిశ్రమం, శుద్ధి చేసినటువంటి చక్కెర స్ఫటికాలు మరియు పొడి కొబ్బరిలో శుద్ధి చేయబడినటువంటి చక్కెరను మీరు పూజించండి. మరియు ఆహారం కోసం చూస్తున్న నల్ల చీమల కోసం అందుబాటులో ఉన్న ఏకాంత ప్రదేశంలో దీనిని పూడ్చండి. ఇలా చేయటం వలన మీ వ్యాపారం మరియు వృత్తి జీవితంలో నిరంతర విస్తరణకు అది దోహదపడుతుంది. సరదా కోసము బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం అనేవి ఎదురు చూస్తున్నాయి. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మార్చుకోవడానికి మీరు పరిహారం చేస్తే మంచి జరుగుతుంది. ఈరోజు ఒక తమలపాకుని తీసుకుని దాని మీద మరి సవ్య స్వస్తిక గుర్తు రాసి కుంకుమతోటి మీరు నాలుగు చుక్కలు వేసి మరి శ్రీమనేటటువంటి అక్షరం రాసి కింద పైన మీరు మరి ఈరోజు బొట్టు పెట్టి తమలపాకుకు చక్కగా రెండు నిలువు గీతలు కూడా పెట్టి ఆ యొక్క తమలపాకును కనుక మీరు పూజ గదిలో మరి మీరు శివయ్యకు మరియు పార్వతీదేవి పూజించేటప్పుడు మీరు ఆ యొక్క తమలపాకును విగ్రహం ముందు ఉంచి ప్రతిష్ఠించినటువంటి ముందు పూజించటం వలన మీకు శుభాలు కలుగుతాయి. మరియు మహాగణపతి మూల మంత్రము ప్రతిరోజు 11 సార్లు ఉదయం పఠిస్తూ ఉండాలి. ఇలా చేస్తే కనుక మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ధనాన్ని మీరు పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఇది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. విద్యార్థిని విద్యార్థులైతే ఈరోజు చదువుల ముందుకు సాగడానికి మంచి ప్రయత్నాలు అయితే చేస్తారు. వారి ప్రయత్నాలు సఫలీకృతం కూడా అవుతాయి. ఈరోజు మరి వ్యాపారం మరియు వాణిజ్యవేత్తలకైతే సాధారణంగా అనిపిస్తుంది. చిరు వ్యాపారస్తులకు కూడా మరి మంచి లాభాలు అనేవి వస్తాయి. మరియు ద్రవ్య పానీయాల వ్యాపారస్తులకైతే శుభప్రదంగానే ఉంటుంది. ఈరోజు ఎవరైతే మరి చదువులో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులు రావి చెట్టుకు ఉదయాన్నే వెళ్ళి 7 సార్లు ప్రదక్షిణలు చేసి కుంకుమ, కొత్తిక, చిటికెడు, పసుపు చిటికెడు కుంకుమతోటి మరి అక్కడ సరస్వతి మాత ఫోటోను ఉంచి పూజించటం వలన మరియు అగరబత్తీలు 11 వెలిగించటం వలన శుభప్రదంగా ఉంటుంది. మంచి ఫలితాలను వారు రాబట్టుకోగలుగుతారు. ఇక లక్కీ సంఖ్య 5, లక్కీ కలర్ అయితే తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.